తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేపు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఎల్బీ స్టేడియం సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఈ ప్రమాణ స్వీకారానికి సోనియా గాంధీ సహా కాంగ్రెస్ అగ్రనేతలు హాజరు కానున్నారు. ఇక తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కూడా ఆహ్వానించారు. ఇక ముఖ్యమంత్రి హోదాలో తొలి సంతకం 6 గ్యారంటీలపై చేస్తామని ఎన్నికల ప్రచారంలోనే రేవంత్ రెడ్డి ప్రకటించారు. అదే సమయంలో ఓ దివ్యాంగ యువతి కూడా తొలి ఉద్యోగం ఇస్తానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ మేరకు రేపు జరగబోయే ప్రమాణ స్వీకారంలో కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ఉద్యోగం కల్పిస్తూ రేవంత్ రెడ్డి సంతకం చేయనున్నారు. ఈ మేరకు ఆ యువతికి ఇప్పటికే ఆహ్వానం పంపించినట్లు తెలుస్తోంది. భారత రాజ్యాంగం ప్రపంచానికి ఆదర్శమని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ తెలుగుతల్లి ఫ్లైఓవర్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి గవర్నర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంబేద్కర్ ఆశయాలను మోదీ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. And we are following his constitution, and this is the constitution is the best in the country, in the world. And when our honorable prime minister introduced the digital India digital app, he mentioned, named it as BMAP. So I'm really humbled to pay homage to our honorable Ambedkar, following his ways, because he said unless the country's development is measured by the development of women, so I always love that words. Guided by those words, we are all moving forward, and I'm really pleased to pay homage to you. కొత్త ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి ముందే సచివాలయం దగ్గర సందడి వాతావరణం నెలకొంది. ఉద్యమం సమయంలో పొలిటికల్ జయశ్రీ చైర్మన్ గా ఉన్న ప్రొఫెసర్ కోదండరాం అక్కడకు చేరుకుని ఉద్యోగులతో ముచ్చటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇంతకాలం ఒక కుటుంబం చేతుల్లో బందీగా ఉన్న పరిపాలనకు ఇప్పుడు విముక్తి లభించిందన్నారు. ప్రజలు కోరుకున్న ప్రజాస్వామిక తెలంగాణ ఇప్పుడు ఏర్పడబోతుందన్న అభిప్రాయం ఉద్యోగుల్లో ప్రజల్లో కనిపిస్తుందన్నారు. ఇకపైన ప్రజలు తెలంగాణ వస్తుందనే ధీమాను వ్యక్తం చేశారు. ఇంతకాలం ఉద్యోగులు వాట్సాప్ కాలలో మాట్లాడుకునేవారని ఇప్పుడు మామూలు ఫోన్లలోనే మాట్లాడుకునే వాతావరణం ఏర్పడిందని ఫోన్ సంభాషణల మీద నిఘా పోయిందన్నారు. తెలంగాణ ఉద్యోగులందరూ హర్షించదగ్గ రోజు, ఎందుకంటే రియల్లీ మేము 10 ఏళ్ళు మాకు ఏ వసతులు కావాలన్నా మాకు దొరికేటివి కావాలి. మా సెక్రటరీలో ఒక లీడర్గా ఉన్నారు, అతను ఎవరిని అసలు ఎట్లా అంటే దగ్గరికి రానిచ్చేవాడు కాదు. ఈరోజు ఆ విముక్తి మాకు దొరికిందని చాలా సంతోషం ఉంది ఎంప్లాయీస్ అందరికీ. రియల్లీ వీఆర్ వెరీ హ్యాపీ. మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రాగానే మా ఎవరైతే ఎంప్లాయీస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్ని మేము త్వరలో అవన్నీ సీఎం గారికి అప్పచెప్పవన్నీ తీసుకుంటామని కూడా కోరుకుంటున్నాం. నిజమైన తెలంగాణ పాలన ఇప్పుడు జరుగుతుంది. రేవంత్ అన్న ఆధ్వర్యంలో అతి తొందరగా ఎలక్షన్స్ పెట్టి ఈ మా ఎలక్టెడ్ అయితేనే అప్పుడు ఇనామినేట్స్గా ఇన్ని రోజులు రాజకీయాలు అన్ని కుట్రాలు అన్ని సచివాలయం నేలిరు దొంగలుగా భద్రం కొడక వచ్చినామిగా మీ భరతం పడతాం. తర్వాత ఈ సెక్రటరీని అక్కడ బీఆర్కే భవన్ కి ఎవరు తీసుకుపోమన్నారు? మా ఎంప్లాయీస్ ఎవరిని అడగలేదు. రాత్రి కూలగొట్టిండ్రు, ఎందుకు కూలగొట్టిండ్రు, దేని కూలగొట్టిండ్రు, ఏం అవసరం ఉంది? మమ్మల్ని అడగాలి కదా. పోతు సొంత మిల్లు వదిలేసి క్రాయి పోయినట్టు ఎట్లా అనిపిస్తుంది? ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి. చాలా ఉన్నాయి పక్కలు. అందుకే మా రేవంత్ రెడ్డి గారు వచ్చిందని మాకు సంతోషం. ఆ సంతోషంలో కొత్త బాడీ ఎలిమినేట్ చేయాలని ఆలోచన చేస్తున్నాం. తెలంగాణ వచ్చినట్టుంది ఇవాళ. నిజంగా నిజంగా ఇవాళ తల మీదకి వెళ్ళి భారం దించుకున్నట్టుంది, ఎద మీద నుంచి కుంపడి దించుకున్నట్టుంది అనేటువంటి మాట ఎక్కడ పోయినా అదే మాట ప్రజలు చెప్తా ఉన్నారు. ఇంతటి సంతోషం నేను తెలంగాణ ఏర్పడిన రోజు చూసిన, ఇవాళ మళ్ళీ చూస్తున్నా. వచ్చిన తెలంగాణ ఒక కుటుంబం చేతిలో బందీ అయింది. ఆ బందీ అయినటువంటి తెలంగాణను ఇవాళ మనం విడిపించుకోగలిగిన మనే సంతోషం ప్రజల్లో ఉంది. ఇప్పటికీ ప్రజా తెలంగాణ నిర్మాణమే మన ముందు బాకీగా ఉంది. ప్రజా తెలంగాణ నిర్మాణమే బాకీ ఉంది. ఆ ప్రజా తెలంగాణ నిర్మాణం కోసం మరి అన్ని పార్టీలు సిపిఐ కానీ మీ తెలంగాణ జనసమితి కానీ అదేవిధంగా అనేక ప్రజా సంఘాలు ఈ మార్పు కోసం ప్రయత్నం చేశాయి. ఇవాళ కీలకం ఏంటంటే ఈ మార్పు ఏ లక్ష్యం కోసం ప్రజలు కోరుకున్నారో ఆ లక్ష్య సాధన అంటే ఒక ప్రజాస్వామికమైన తెలంగాణ, ప్రజలందరికీ మేలు చేసేటువంటి అభివృద్ధి, ఉపాధి కల్పించేటువంటి అభివృద్ధి రావాల్సిన అవసరం ఉంది. అట్లాంటి అభివృద్ధి సాధన కోసం మా వంతు పాత్ర మేము పోషిస్తాం. ఎక్కడ పోయినా మనుషులు అదే అంటున్నారు, ప్రజలు అదే అంటున్నారు.
భయం పోయింది సార్. ఏదో స్వేచ్ఛగా ఈ స్వేచ్ఛ మనకి ఇదివరకు ఎన్నడూ అనిపించలేదు. తొమ్మిదిన్నర ఏళ్లలో మొట్టమొదటిసారి స్వేచ్ఛగా జీవిస్తున్నట్టు కనిపిస్తున్నది అనిపిస్తున్నది. చాలా సంతోషంగా ఉంది అనేది ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ప్రభుత్వాలు మారితే మామూలు ఎంప్లాయీస్ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, కానీ ఇట్లా పండుగ వాతావరణం చేసుకోవడంలో ఆంతర్యం ఎట్లా ఉందని ఉద్యమకారులుగా అనుకుంటున్నారు. దానికి కారణం ఏంటంటే స్వేచ్ఛ అండి, మామూలుగా కాదు. ఇప్పుడు ఉద్యోగస్తుల్లో సంఘ నాయకులను దగ్గర పెట్టుకున్నారు, కానీ ఉద్యోగస్తుల సమస్యల గురించి ప్రభుత్వం ఎన్నడూ కూడా దృష్టి పెట్టలేదు. వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం చేసింది శూన్యం. విపరీతంగా ట్రాన్స్ఫర్ల పేరుతో వేధింపు. 371 జీవో కిందనైతే పిల్లం పిల్లల్ని కాదు ఒకరినొకరు 317 జీవో కింద భార్యాభర్తలను పిల్లల్ని ఒకళ్ళు తలా ఓదికు చల్లా చెదరుగా ఇసిరేసినట్టు చేశారు. ఆగమాగం అయిపోయినాయి కుటుంబాలన్నీ కూడా. ప్రమోషన్లు నిలిచిపోయినాయి. చాలా డిపార్ట్మెంట్లో 9.5 ఏళ్ళుగా ప్రమోషన్లు రాలేదు. పే ఎమాల్యుమెంట్స్ ఇవ్వలేక ప్రభుత్వం రిటైర్మెంట్ వయసు పెంచిన సంగతి కూడా అందరికీ తెలుసు. కాబట్టి ప్రతి విషయంలో కూడా ఉద్యోగస్తులు కూడా ఖాళీలు భర్తీ చేయకపోవడంతో విపరీతంగా పనిభారం పెరిగింది. ఇది బిస్వాల్ కమిటీ కూడా అంగీకరించింది. పనిభారం పెరిగింది కాబట్టి ఒకవైపు పనిభారం పెరిగింది, ఇంకోవైపు విపరీతంగా నిఘా అవమానపరచడం, పనులు చేస్తలేరు అని దొంగలని రకరకాలుగా వాళ్ళని అవమానపరచడం, ప్రమోషన్లు ఇవ్వకపోవటం. ఈ గవర్నమెంట్ వచ్చినాక ఒక్కసారే నా దృష్టిలో ఉద్యోగులకు ప్రమోషన్లు వచ్చినాయి, కానీ ఉపాధ్యాయులకు మాత్రం ఇప్పటి వరకు ప్రమోషన్లు అనేవి రానేలేదు. మేము తప్పకుండా ఇదివరకు కూడా మేము ప్రయత్నం చేసినా కానీ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. చాలా ప్రయత్నం చేసినాం. ఆంధ్రాలో ఉన్న ఉద్యోగస్తులందరినీ తేవాలని కూడా అడిగినాం, కానీ పట్టించుకోలేదు ప్రభుత్వాలు. ఇవాళ మేము ఒక ఆశ ఏం పడుతున్నామంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వింటది అనేది ఒక ఆశ ఉంది. ఏదన్నా ఉంటే వాళ్ళ దృష్టికి తీసుకుపోవటానికి అయితే అవకాశం ఉంది. తప్పకుండా ఓ పరిష్కారానికి మార్గం ఉంటుంది. ఇదివరకే ఉండేనంటే వాళ్ళు ఈ ముఖ్యమంత్రి గారు పట్టించుకోకపోవటంతో కార్యదర్శులు ఏదన్నా చేద్దామనుకున్నా కానీ వాళ్ళు చేయలేని పరిస్థితి, మంత్రులు చేయలేని పరిస్థితి. ఇప్పుడు కనీసం మంత్రులకు స్వేచ్ఛ ఉంటుంది, కార్యదర్శులు పనిచేస్తారు కాబట్టి ఏది చెప్పినా కానీ ఒక మాట కొంత లాభం జరుగుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచింది అనడం కంటే ప్రజలు గెలిచారనటం సరైందన్నారు సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి. 10 ఏళ్ల తర్వాత ప్రజలు సరైన నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. టీఆర్ఎస్ పాలనలో ప్రజలు నిరుద్యోగులు చాలా ఇబ్బందులు పడ్డారని వివరించారు. వృత్తులకు ప్రాతినిధ్యం ఉండాలి, అసెంబ్లీలో వృత్తులకు ఉండాలి. కులాల వారికి కాదు, కానీ వృత్తుల వారీగా ఉండాలి. కుమ్మరి, కమ్మరి, మేదరి, గంగపుత్ర అట్లా ప్రాతినిధ్యం ఉంటే సరే. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, కానీ డబ్బు లేకపోయినా వాళ్ళని గెలిపించేటట్టుంటేనే ప్రజాస్వామ్యం అవుతుంది. ఇప్పుడు మా జయంతి ఉన్నది, ఆమె మా చక్కగా మాట్లాడింది. ఆమె కనుక ఎమ్మెల్యే అయితే దేశంలో తెలంగాణలో కళ్ళు నిషేధం పెట్టాడు చంద్రబాబు నాయుడు. కళ్ళు నిషేధం రాదు. ఆయన విదేశాల నుంచి మ్యాక్డవెల్, యునైటెడ్ బ్రూవరీస్, షా వాలెస్ ఈ కంపెనీలు అన్నింటి తీసుకొచ్చి లిక్కర్ ఐఎంఎఫ్ఎల్ ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ ఓపెన్ చేసింది. ఎన్టీఆర్ బ్రాండ్ పెడితే ఆయన ఓపెన్ చేసిండు. హైదరాబాద్లో కళ్ళు దుకాణాన్ని మూసేసిండు. ఆయన అన్నాడు కళ్ళు పులిస్తే సాచురేటెడ్ ఫర్మెంటేషన్ తర్వాత 8.1% మాత్రమే ఆల్కహాల్, కానీ ఐఎంఎఫ్ఎల్లో 42 నుంచి 48% సిరోస్ దాగితే సిరోస్ ఆఫ్ లివర్, కార్సిన్ ఆఫ్ లివర్, కిడ్నీ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. చంద్రబాబు నాయుడు లంచాలు కావాలి కదా, అర్ధనగ్నంగా మోకులు ముస్తాదులు వేసుకుని తాటి చెట్టుకి కళ్ళు తీసే గీత కార్మికుడు చంద్రబాబు నాయుడు 10,000 కోట్లు లంచం ఇస్తాడా? షావాలేసోడు అయితే ఇస్తాడు, యునైటెడ్ బ్రూవరీ ఇస్తాడు, మెక్డొనాల్డ్ ఇస్తాడు, ముగ్గురు కలిసి 30 వేలు ఇచ్చారు అప్పట్లో. అయితే ఆమె కనుక ఎమ్మెల్యే అయితే చంద్రబాబు నిలదీసేది. చంద్రబాబు ఏమన్నాడు, కళ్ళు దుకాణాలు మూసేస్తూ హైదరాబాద్లో కళ్ళు చెట్లు ఉన్నాయా, కళ్ళు దుకాణాలు ఎట్లుంటాయి అన్నాడు. మా ఇప్పుడు జయంతి కనుక ఆమె ఎమ్మెల్యే అయితే ఏమడిగేది అంటే గల్లా పట్టుకొని హైదరాబాద్లో కళ్ళు చెట్లు లేవురా, రమ్ము చెట్లు, బిస్కెట్ చెట్లు ఉన్నాయని అడిగేది. అట్లా అడిగేటట్టు ప్రాతినిధ్యం ఉండాలి కదా, ఉండాలి. వృత్తులకు ప్రాతినిధ్యం ఉండాలి, కమ్మరికి, కుమ్మరికి, మేదరికి, బెస్తకు, అందరికి ఉండాలి. ఉంటే అది అసెంబ్లీ అవుతుంది. ఒక్కరికే ఉంటే అది అసెంబ్లీ కాదు, చోరస్వామ్యం, చోరసభ అవుతుంది, జనసభ కాదు, ప్రజల సభ కాదు. అది దీనికి ఇంకెక్కువ చెప్పదు, కానీ పైసలు లేకపోయినా గెలిపిస్తట్టు ఉండాలి. అందరికి ప్రాతినిధ్యం ఉంటేనే సామాజిక తెలంగాణ అవుతుంది, లేకపోతే దొంగల తెలంగాణ అవుతుంది అని చెప్పి మనం గట్టిగా చెప్పాలి. అనేక అవకతవకలు జరిగినాయి, వాటన్నిటిని ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ధరణి ఈ రైతు బంధు వల్ల
లక్షలాది ఎకరాలని దున్నుకుంటున్న రైతుల్ని దాన్ని బేదఖలు చేసినారు. ఆ భూములని ఎవరో పాత పేర్ల మీద వాళ్ళకు ఇచ్చేసి కౌలుదారులు అనుభవదారులు అనే పేరుతో ఉన్నటువంటి ఈ ఉద్యమకారులు 50 నుంచి సాధించినటువంటి పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఇట్లా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటి ఒకటి కాళేశ్వరంలో జరిగిన అవినీతి వీటన్నిటికీ మనసు రోసి ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చినారు. మరీ ముఖ్యంగా గత 4-5 నెలల నుంచి రోజు రోజుకు సంఘటిత శక్తిగా మనస్సులోనే బయటకు చెప్తే ఇక్కడ ఏమి చేస్తారో అనే పద్ధతిలో మౌనంగా ఉన్నారు. ఆ మౌనంతో ఓటును తన ఆయుధంగా తీసుకొని కోట్లాది ప్రజలు ముందుకు వచ్చి ఓట్లు వేసి ఈ ప్రభుత్వం మారాలి అని కోరుకున్నారు. అలా ఇవాళ కాంగ్రెస్కి మంచి చక్కటి మెజారిటీ ఇచ్చినారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత 6 గ్యారంటీలు ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చినారు. వాటి గురించి మాట్లాడకుండా ఇవాళ 2.5 రోజులుగా 3 రోజులుగా కేవలం పదవుల పంపిణీ కోసం అలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు హైదరాబాద్లో ఢిల్లీలో పరిగెత్తడం తిరగడం అనేది ఇది ఇదంతా ఆభాసపరే విధంగా అంటే ఏ ప్రజలైతే గొప్పగా ఆశించినారో మనకు ప్రజాస్వామ్యం రావాలని అదంతా మర్చిపోయి తమ పదవుల వేటలు ఒక 6 నెలలు ఎదురు చూడొచ్చు కదా, 3 నెలలు ఎదురు చూడొచ్చు కదా, అసలు మంత్రివర్గం ఇచ్చిన తర్వాత ఎదురు చూడొచ్చు కదా, ఇంకా ముందు చాలా అవకాశాలు ఉన్నాయి కదా. రేపు రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ సరిగా పనిచేయకపోతే వెనుకబడి తరిమేది కూడా ఈ గ్రూపే తరుముతుంది. అందుకని మేము అందరికి ముందే చెప్పడం జరిగింది. ఆ రోజు సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ అందరూ కలిసి మీటింగ్ పెట్టినప్పుడు ఖార్గి గారికి అదే చెప్పాము, అధ్యక్ష గారికి. అప్పుడు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టిన రోజు కూడా ఇదే ఏఐసిసి సభ్యులు వచ్చినప్పుడు ఇదే మాట చెప్పాం, ఇప్పుడు కూడా ఇదే చెప్తున్నాం. సార్ మీ ఇంటర్నల్ విషయంలో మీరు మాట్లాడుకోండి, కానీ ప్రభుత్వానికి చాలా కష్టపడి ప్రజలు మిమ్మల్ని తీసుకొచ్చి పెట్టారు, దీనికి మీరు అనుభవించండి, ప్రజలకు సేవ చేయండి. ప్రజల ప్రభుత్వం అయినందునే ప్రజా సమక్షంలో ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 100,000 మంది వరకు జనం తరలివచ్చే అవకాశం ఉందని తెలిపారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు సైతం ప్రమాణ స్వీకారం చేస్తారని, తొలి సంతకం దేనిపై చేస్తారనేది సాయంత్రంలోగా స్పష్టత వస్తుందని మహేష్ కుమార్ గౌడ్తో తెలిపారు. సామాన్యుడు కూడా పార్టీతో సంబంధం లేకుండా సామాన్యుడు కూడా ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావాలి, నేను కల్లారా చూడాలని ఒక తహతా కనబడుతోంది ప్రజల్లో. కాబట్టి 100,000 వరకు జనం వచ్చే అవకాశం ఉంది. అందుకే నేను పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ట్రాఫిక్ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం తగు ఏర్పాటు చేయాల్సిందిగా. సార్ చెప్పండి, 30-40 వేల ఎక్కువ అంతకన్నా మించి పట్టరు ఇక్కడ అంటున్నారు, కానీ 100,000 మంది జనం వస్తే కూడా వాళ్ళ పరిస్థితి ఏంది, దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు ఏం చేస్తున్నారు, బయట ఏమైనా స్క్రీన్లు కానీ ఏమైనా పెడుతున్నారా ఎల్డీ స్క్రీన్? జనం వచ్చే అవకాశం కనబడుతూ ఉంది, ఎవరిని ఆపే పరిస్థితులు లేము. మనం ఎవరిని ప్రత్యేకంగా ఆహ్వానించకపోయినా జనం తాత స్వతహాగా వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. కాబట్టి తగు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా పోలీస్ శాఖను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇంకంతకన్నా చేసేదేం లేదు మనం. ఇప్పటి వరకు మీరు రాత్రి నుంచి కూడా జీఏడీ అధికారులతో తర్వాత అందరితో సమావేశమై ఏర్పాటు చేస్తున్నారు, అసలు ఏర్పాట్లు ఎలా ఉండబోతున్నాయి, ఎంతమందిని విఐపీస్ ఎంతమందిని ఆహ్వానిస్తున్నారు, ఎవరెవరు ఈ ప్రమాణ స్వీకారానికి వస్తున్నారు? ప్రమాణ స్వీకారానికి అంటే 9.5 ఏళ్ల దుష్టపాలు అంతమించిన ఈ సందర్భంలో ప్రమాణ స్వీకారానికి ఏఎస్ పెద్దలతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వస్తూ ఉన్నారు, దాదాపు 40-50 మంది ఎంపీలు వస్తూ ఉన్నారు, ఎమ్మెల్యేలు ఇతర రాష్ట్ర మంత్రులు వస్తూ ఉన్నారు, వీఐపీల తాకిడి ఎక్కువగా ఉండబోతూ ఉంది. దాదాపుగా నాకు తెలిసి 200-300 మంది వీవీఐపీలు రాబోతూ ఉన్నారు. దానికి తోడు రాష్ట్రానికి చెందినటువంటి సీనియర్ నాయకుల కోసం 1,000 మందిని వీఐపీ గ్యాలరీ వాళ్ళని కూర్చోబెట్టే సదుపాయం కలిగజేస్తూ ఉన్నాం. అదేవిధంగా వీవీఐపీలు, రేపు ప్రమాణ స్వీకారం చేయబోయే మంత్రుల యొక్క కుటుంబాల సభ్యులు, రాష్ట్రానికి చెందినటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులందరూ కూడా భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు ఎంతో గొప్పవని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని కరీంనగర్లోని ఆ మహనీయుని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాయడంతో పాటు భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఎంతో శ్రమించారన్నారు. ప్రపంచ దేశాలు ఈర్షపడే విధంగా భారతదేశం గర్వించేదగ్గ విధంగా భారతదేశ గడ్డ మీద ఒక మహానుభావుడు పుట్టి
మన భారత రాజ్యాంగాన్ని రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది 60వ వర్ధంతి రోజు వారికి దేశమంతే కాదు ప్రపంచంలో చాలా చోట్ల కూడా వారికి నివాళి అర్పించడం జరిగింది ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ముందు చూపుతోటే బలవంతులు బలవంతులుగా ఉండకూడదు బలహీనులు బలహీనులుగా మారకూడదు బలహీనులకు కూడా హక్కు సాధించుకోవాలి బలవంతుల ముందు అని చెప్పేసి రాజ్యాంగంలో ఆర్టికల్ 3 పొందుపరచడం వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముఖ్య కారణకము రాజ్యాంగం ఆ రాజ్యాంగం రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు తెలంగాణలో ఈ తెలంగాణలో భూమి ఉన్నంతసేపు గాలి ఉన్నంతసేపు చిరస్థాయిగా ఉంటుందని చెప్తున్నను మరియు ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ కన్న కళ్ళు అంటరానితనం గానియండి అక్షరాస్యత గానియండి లేకుంటే బడుగు బలహీన వర్గాలు అన్ని రంగాల్లో ముందుకోవాలని చెప్పేసి అనుకున్నదైతే తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాజ్ భవన్ కు వెళ్లారు రాజ్ భవన్ లో టీకాంగ్ నేతలు గవర్నర్ ను కలిశారు సిఎల్పి నేతగా రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నామని నేతలు వివరించారు గవర్నర్ తమిళసైని ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు మొన్న 4వ తేదీన కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికైనటువంటి శాసనసభ్యులందరూ కూడా హైదరాబాద్ లో సమావేశమై హైకమాండ్ కి నిర్ణయాన్ని వదిలేసి ఏకగ్రీవ తీర్మానం చేయడం వ్యక్తిగతంగా డికే శివకుమార్ గారిని జార్జిగాని కలిసి సిఎల్పీ నేత ఎంపిక పైన వారిచ్చినటువంటి అభిప్రాయం మేరకు నిన్న ఢిల్లీలో కేసు వేణుగోపాల్ గారు మెజారిటీ శాసనసభ్యుల యొక్క అభిప్రాయం మేరకు సిఎల్పీ నాయకుడిగా శ్రీ అనుమల రేవంత్ రెడ్డి గారిని ప్రకటిస్తూ నేను హైదరాబాద్ నేను ఢిల్లీలో ప్రకటన చేయడం జరిగింది ఆ ప్రకటన ధర్మిళ మేం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని మొన్ననే గవర్నర్ గారు చెప్పడం ఇవాల మేము 64 మంది శాసనసభ్యులు సంతకాలతో కూడిన జాబితాను అదే విధంగా రేపు మధ్యాహ్నం 1 గంట 4 నిమిషాలకి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తారు అనేటువంటి అధికార లేఖను అధికారిక లేఖను ఆ 64 మంది శాసనసభ్యులు పెట్టిన సంతకాలు పెట్టిన జాబితాను జత చేసి ఇవాళ రాజ్భవన్లో ఇవ్వడం జరిగింది వారు తీసుకున్న లేఖ తీసుకుని రేపు మధ్యాహ్నం లాల్ బహదూర్ స్టేడియంలో 1 గంట 4 నిమిషాలకి ప్రమాణ స్వీకారానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తామన్నటువంటి మాట వారు చెప్పడం జరిగింది సో ఇప్పుడు అధికారికంగా రేపు మధ్యాహ్నం 1 గంట 4 నిమిషాలకి హైదరాబాద్లోని లాల్ బహదూర్ స్టేడియంలో ప్రజల సమక్షంలో వేలాది మంది ప్రజల సమక్షంలో రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు రేవంత్ ను ముఖ్యమంత్రిగా ప్రకటించడం పట్ల ఆయన స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో ఆనందోత్సవాలు వెల్లివిరిశాయి నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో నరసింహారెడ్డి రామచంద్రమ్మ దంపతులకు రేవంత్ 5వ సంతానంగా జన్మించారు ఏటా దసరా పండుగకు రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా హాజరవుతుంటారు ఈ ఏడాది దసరా వేడుకల్లోనూ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు ఆయన్ను ముఖ్యమంత్రిగా ప్రకటించడం పట్ల గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు రేవంత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా పగ్గాలు చేపట్టిన తర్వాతే పార్టీ పరుగులు పెట్టిందని ఆయన ముఖ్యమంత్రి అవతారాన్ని ముందుగానే ఊహించామని గ్రామస్తులు చెప్పుకొచ్చారు గత పాలకులు రాష్ట్రాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయలేదని ప్రగతి అంటే ఏమిటో రేవంత్ పాలనలో ప్రజలకు అర్థమవుతుందని ఆయన సోదరుడు జగదీశ్వర్ రెడ్డి అన్నారు సీఎం రావడం అంటే అందరికి యూస్ఫుల్ అయ్యే వ్యక్తి మిగతా లీడర్స్ లాగా కాదు ఇస్ డిఫరెంట్ స్టేట్ మొత్తానికి చాలా కష్టపడి పనిచేస్తాడు డెవలప్మెంట్ అనేది యాక్చువల్ డెవలప్మెంట్ తెలంగాణలో జరగాల్సింది ఇప్పటి నుంచి జరుగుతుంది ఇంతవరకు జరిగిందంతా నాకు తెలిసి డమ్మీ డెవలప్మెంట్ రియల్ డెవలప్మెంట్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అనేది కన్సాలిడేటెడ్ గా అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ రేవంత్ రెడ్డి గారు ఇప్పటి నుంచి చేసి చూపిస్తారు ఓకే థ్యాంక్ యూ రేపు గురువారం రోజు మా గ్రామ నివాసమైనటువంటి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నందున నా తరఫున మరియు మా గ్రామ ప్రజల తరఫున ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి ఈ ఊరు పైన గానీ ముఖ్యంగా ఈ దేవాలయం పైన గానీ అవినాభావ సంబంధం ఉంది స్వామివారిని దర్శనం చేసుకుని ఏ కార్యక్రమం అయినా వారి ఇంట్లో శుభ కార్యక్రమం అయినా సరే ఏదైనా సరే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని వారి ఆశీర్వాదం వల్లనే ఈ రోజు ఇంత స్థాయికి ఎదిగారు వారు కూడా ఇంకా ముందు ముందు కూడా రాష్ట్రానికి ప్రజలకు కూడా మంచిగా సేవ చేసి మంచి తగిన
గుర్తింపు తెచ్చుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రాంతం అభివృద్ధి కావడానికి ఇప్పుడు అవకాశం వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం మాకు చాలా శుభ సూచకం. వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి అయింది కాబట్టి రిజర్వాయర్ కూడా చేయిస్తారు. చిన్నప్పటి నుంచి కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి, అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి. సార్ కూడా చిన్నప్పటికి వెళ్ళి మా ఊర్లో ఉన్నోడే, ఇక్కడనే చదివిండు 5వ తరగతి వరకు. తర్వాత సాండలా చదివి ఉన్నపట్టి పోయిండు. మా సారు ఒక్కటి ఏమంటే, ఫస్ట్ ఏడ మీటింగ్ పెట్టినా ఏడ ఏది చేసినా కొండారెడ్డిపల్లి అని చెప్పేటాళ్ళకల్లా మా ఊరు పక్కలనే ఊర్లు అనేది ఊర్లోళ్ళు గాని మా ఊరోళ్ళు గాని చాలా ఉత్సాహపడతారు. ఆ జనాలు అనుకున్న స్థాయిలో సీఎం అయిందంటే వాళ్ళకి చెప్పలేని ఆనందం, చెప్పలేని సంతోషాలు వాళ్ళకు ఉన్నాయి. మా సారు ఇట్లా అవడం కూడా మాది మంచిగా చాలా మాకు సంతోషాలు. ఇన్ని కాన్స్టిట్యూన్సీలు ఇన్ని బాగైతాయి అనేది, కల్వకుర్తి కానీ ఇవన్నీ మాకు డెవలప్ అవుతాయని చాలా మంది గర్వపడుతున్నారు, చాలా మంది సంతోషిస్తున్నారు. రాష్ట్రంలో సింగరేణి ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 27న జరిగే గుర్తింపు సంఘం ఎన్నికల్లో సిఐటియును గెలిపిస్తే కార్మికుల సొంత ఎన్నికలను నిర్వహిస్తామని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజిరెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ 2వ బొగ్గు కలిపే సిఐటియు ఆధ్వర్యంలో తుమ్మల రాజిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గుర్తింపు సంఘం ఎన్నికల్లో సిఐటియు కార్మిక సంఘానికి అవకాశం ఇస్తే పూర్తిగా అవినీతిని నిర్మూలిస్తామని తుమ్మల రాజిరెడ్డి హామీ ఇచ్చారు. ఎస్టీ ఫస్ట్ కూడా ఈ నెల 27వ తారీఖు నాడు ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. ఇంకా కసరత్తులు ఏమీ లేవు, ఓటర్ల లిస్టు ఇచ్చారు. కాబట్టి దీనికి ఎవ్వరూ ఆస్తులు అనే అనుమానం ఎవరికి ఉండాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఈ నెల 27వ తారీఖు నాడు ఎన్నికలు జరుగుతున్నాయి. మేము సిఐటీగా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, సింగరేణిలో ఎప్పుడు సిఐటీకి అవకాశం ఇవ్వలేదు, ఈసారి అవకాశం ఇవ్వమని అడుగుతున్నాం. అవకాశం ఇవ్వడం సందర్భం కూడా గతంలో చాలా కార్మిక సంఘాలను చూసిండు, మొత్తం దోపిడీ వ్యవస్థను తయారు చేసిండు. ప్రభుత్వం ఏదిగితే అదే కార్మిక సంఘం గెలవటం వల్ల ప్రభుత్వం కార్మిక సంఘం యాజమాన్యమే కంపెనీ దోచుకున్నారు, కార్మికులను దోచుకుంటున్నారు. ఏ పని చేయాలన్నా ఇంత ఫీలర్ నిర్ణయం చేయబడ్డారు. అందుకే సిఐటీ గెలిస్తే 100% అవినీతి నిర్మూలన చేస్తామని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాం. అంతేకాదు ఇలా డబుల్ బెడ్రూమ్ గురించి కొట్లాడుతా ఉన్నాం సొంత ఇంటికల కోసం. ఇది ఎవరి దయాదాక్షంలో రావాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా సిఐటీ లక్ష్యం రాజిరెడ్డి సిఐటీ అనుకున్నదే ఇది. సొంత ఇంటికల ఖచ్చితంగా సింగరేణి రావాలని కోరుతా ఉన్నాం. కొత్తగా ఏర్పడే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పదవి మాదిగజ్జ సామాజిక వర్గానికి చెందిన నేతకు ఇవ్వాలని మాదిగ సంఘాల యునైటెడ్ ఫ్రంట్ జేఏసీ నేతలు కొక్కెర భూమన్న మాదిగ, ఇటిక రాజు మాదిగ, కనకరాజు మాదిగ డిమాండ్ చేశారు. జేఏసీ నేతలు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. 30 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణకు పోరాడుతున్న మాదిగ సామాజిక వర్గం కోసం కాంగ్రెస్ తొలి అసెంబ్లీ సమావేశంలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని కోరారు. 2004లో ఇదే చేవేళ్లలో ఆనాటి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేవేళ్లలనే చేవేళ్ల డిక్లరేషన్ ప్రకటించాడు. అదే స్ఫూర్తితోటి మళ్ళీ అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఈ వచ్చిన సందర్భంగా వారందరికీ మేము ధన్యవాదాలు, కృతజ్ఞతలు, శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాం. అయితే ఆ డిక్లరేషన్ లోపల ఏదైతే ఎస్సీలకు 18% రిజర్వేషన్లు పెంచుతామన్నారు, దాన్ని తప్పకుండా నెరవేర్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉంది. అంతేకాకుండా ప్రైవేట్ రంగాల్లో కూడా చేవేళ్ల డిక్లరేషన్లో ప్రైవేట్ రంగాల్లో కూడా విద్య, ఇది వైద్యం, అనేక రంగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని ఆ డిక్లరేషన్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారికి కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నాం, మాట తప్పితే మాత్రం దళితులం అంతా ఏకమవుతాం, ఖచ్చితంగా మరి పోరాటాలకు కూడా సిద్ధపడతాం. రేపు రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు కాంగ్రెస్ సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి. ప్రమాణ స్వీకారానికి ఖర్గేను ఆహ్వానించామన్నారు. మంత్రివర్గంలో ఎవరికి చోటు అనేది అధిష్టానం, రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. మంత్రి పదవి ఇస్తే చేయడానికి రెడీగా ఉన్నారని తెలిపారు. ప్రమాణ స్వీకారం తర్వాత 6 గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తామన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చినందుకు వారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ అదేవిధంగా రేపు రేవంత్ రెడ్డి గారు యాజ్ ఎ ముఖ్యమంత్రిగా 12 o'clock ప్రమాణ స్వీకారం చేస్తా ఉన్నాడు కాబట్టి వారిని కూడా రమ్మని పిలవడానికి మా వంతు మేము వచ్చాం నేను కానీ సుధీర్ గారు కానీ నాయక్ గారు కానీ ముఖ్యంగా వచ్చడం జరిగింది సరే వారు కూడా డిసిషన్ తీసుకుంటారని చెప్పడం జరిగింది ఇది నేషనల్ పార్టీ మా ఎల్డర్స్ ని తప్పనిసరిగా ఆహ్వానం పిలిచడానికి మేము రావాల్సి వస్తుంది ముఖ్యమంత్రితో సహా మేము కూడా రిక్వెస్ట్ చేయడానికి వచ్చాం ఫస్ట్ రెడ్డి గారు వచ్చి ముఖ్యంగా మా పార్టీ మాకు ఏం లేదు హైకమాండ్ కానీ రేవంత్ రెడ్డి గారు డిసిషన్ తీసుకుంటే వాళ్ళ డిసిషన్ మేము అక్సెప్ట్ చేస్తాం ఏ పార్టీ లేదు మినిస్టర్ ఇస్తే చేస్తూ చేయడం లేదన్నా అది దాంతో మటుకు మీరు ఇది కావాలని కోరే మనిషిని వాళ్ళు కోరని కూడా రేవంత్ రెడ్డి రేపు మధ్యాహ్నం 1:42 సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ రేపటి ప్రమాణ స్వీకారానికి మల్లికార్జున ఖర్గేను ఆహ్వానించినట్లు తెలిపారు మంత్రివర్గంపై ఎలాంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు హైకమాండ్ ఏ పదవి ఇచ్చినా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారని షబ్బీర్ అలీ స్పష్టం చేశారు తెలంగాణ రాత్రి రాగానే ఇవాళ మార్నింగ్ 10:30 శ్రీ మల్లికార్జున ఖర్గే గారి దగ్గర అపాయింట్మెంట్ ఉండే అపాయింట్మెంట్ లో రేపు 1:42 మధ్యాహ్నం ఆయన లాల్ బహదూర్ స్టేడియంలో స్వేరింగ్ సెరమనీ చేయబోతున్నారు దీనికి వచ్చి మీకు ఆశీర్వాదం ఇవ్వమని కోరడం దానికి ఆయన ఎస్ నేను వచ్చి తప్పనిసరిగా ఆశీర్వాదం ఇస్తానని హామీ ఇచ్చినారు దాంట్లో సుదర్శన్ రెడ్డి గారు బలరామ్ నాయక్ గారు నేను కూడా రిక్వెస్ట్ చేశాను సార్ రావాలా మీరు ఆశీర్వాదం ఇవ్వాలన్నారు వాళ్ళు కూడా ఆశీర్వాదం ఇస్తానికి రేపు వస్తున్నారు హైకమాండ్ ఏ పాత్ర ఇస్తే ఆ పాత్ర పోషిస్తాం మొదటి నుంచి పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం అందులో ఉంటాం ఇవాళ అయితే మేము కేవలం మల్లికార్జున ఖర్గే గారికి హైదరాబాద్కి రమ్మని పిలుద్దామని అధ్యక్షులు మాకు మధ్య చెప్పారు ఆ డ్యూటీ మాది అయిపోయింది